नमस्कार वेलकम टू जेपी न्यूज नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो कोविड निबंधनलु उल्लंघिंचि टपासल दुकाणालु निर्वहिस्तुन्न दुकाणदारुलु कमिषनर रमेश बाबु इच्चिन समाचारं मेरकु कोविड निबंधनलु पाटिस्तू पर्यावरणानिकि हानि कलिगिंचेनि क्राकर् अम्मडानिकि अनुमति इच्चामनि आत्मकूरु पट्टणंलो 4 दुकाणालकु मात्रमे अनुमति इच्चामनि रात्रि 8 गंटल नुंडि 10 गंटल वरकु मात्रमे बाणासंच काल्चेंदुकु अनुमति इच्चामनि प्रजलु सहकरिंचालनि कोरारु कानी षापु यजमानुलु मात्रं निबंधनलु अधिकारुलु इच्चिन आदेशालनु पक्कन నిబంధనలు పర్యావరణానికి కాలుష్యాన్ని హానికరం చేసే బాణసంచ సైతం అమ్మకాలు జరుపుతున్నారు। ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు। కరోనా మహమ్మారి ఈ గత 8 నెలల నుంచి కూడా బాగా విజృంభించి మన పట్టణాన్ని కూడా దాదాపు ఇప్పటివరకు 1050 కేసుల తోటి ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది। ఈ పరిస్థితుల్లో మనం దీపావళి పండుగ జరుపుకోబోతున్నాం। కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈసారి హరిత దీపావళి చేసుకోవాలి, పర్యావరణానికి హాని కలిగించని టపాసులు మాత్రమే కాల్చుకోవాలి, అదే విధంగా పండగ నాడు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనగా ఒక 2 గంటల సమయం మాత్రమే అటువంటి టపాసులు కాల్చుకోవాలని మన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। ఈ ఆదేశాలకు అనుగుణంగా అందరం కూడా సహకరించి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ టపాసులు కాల్చకుండా దీపాలతో దీపావళి చేసుకునే విధంగా అందరూ కూడా ముందుకొస్తే మన పండుగ ఇంకాస్త కాంతిమయం అవుతుందని తెలియజేస్తూ ప్రజలు ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి। అలాగే పట్టణంలో దాదాపు 4 టపాసులు అమ్మేదానికి లైసెన్సులు ఇవ్వడం జరిగింది। ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆ 4 సంబంధించిన ఎన్ఓసీలు వచ్చాయి, వారికి ఈరోజు దుకాణం ఏర్పాటు చేసుకునేదానికి అనుమతి ఇచ్చడం జరిగింది। ఎస్ఆర్జేడీ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ 4 దుకాణాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేశాం। ప్రతి దుకాణానికి దుకాణానికి మధ్య 10 దూరం ఉండేటట్టు కొట్టు ముందర 6 దూరం తోటి కూడా సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం। కొనుగోలుదారులు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అమ్మే వ్యక్తి కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి మాత్రమే అమ్మాలి, గ్రీన్ డబ్బాసులు మాత్రమే అమ్మాలనే నిబంధనలు ప్రభుత్వం జారీ చేస్తుంది। కాబట్టి అందరూ కూడా కోవిడ్ దృష్ట్యా మన ఆత్మకూరు పట్టణ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా అందరూ కూడా సహకరించండి, ఖచ్చితంగా నిబంధనలు పాటించండి, మన దీపావళిని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ।